First question. Question number 1270, Minister for Information Technology and Communication. Adhyaksha, ee prashnaku samadhanam avunandi. B prashnaku 2014 samvatsaramlo Telangana rashtram erpadinappudu Telangana nundi IT egumatulu rupayalu 57258 kotluga undedi. ఈ రోజు 2022-23 ఆర్థిక సంవత్సరానికి ఐటీ ఎగుమతులు 241275 కోట్లుగా ఉన్నాయి. 2022-23 ఆర్థిక సంవత్సరానికి తెలంగాణలో ఐటీ ఎగుమతులు 31.44% పెరిగాయి. రాష్ట్రం ఏర్పడిన నాటి నుండి నేటి వరకు 2022-23 సంవత్సరానికి వృద్ధి రేటు అత్యధిక వార్షిక పెరుగుదలగా ఉంది. సి ప్రశ్నకు సమాధానం, భారతదేశంలో మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా తెలంగాణ అత్యంత ప్రాముఖ్యత కలిగిన ఐటీ గమ్యస్థానంగా మారింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుండి మన ఐటీ రంగంలో తెలంగాణ రాష్ట్రానికి అనేక మార్క్యూ సంస్థలు అంటే గొప్ప సంస్థలన్నీ కూడా వచ్చినాయి. వీటిలో యాపిల్, అమెజాన్, గూగుల్, సేల్స్ ఫోర్స్, ఊబర్, మైక్రాన్, స్టేట్ స్ట్రీట్, డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ సింగపూర్, ఫియట్ క్రైస్లర్, మ్యాస్ మ్యూచువల్, ఇంటెల్, ప్రావిడెన్స్, గోల్డ్మెన్ సాక్స్, జెడ్ఎఫ్, యూబీఎస్, ఎంఫోసిస్, డిబిఎస్, పెప్సికో, లెగాటో, F5 అట్లాంటి చాలా సంస్థలు ఉన్నాయి సార్. ఈ అన్ని బ్రాండ్స్ కూడా మన దగ్గర రావడం గొప్ప విజయం. ఫేస్బుక్, క్వాల్కామ్, అక్సెంచర్, వెల్స్ ఫార్గో, అదేవిధంగా జైలింక్స్, మైక్రోసాఫ్ట్, ఇన్ఫోసిస్, ఆరకిల్, టీసీఎస్, ఐబీఎం, టెక్ మహీంద్రా, కాగ్నిజెంట్, విప్రో వంటి కంపెనీలు గణనీయంగా విస్తృతమైనాయి. డి ప్రశ్నకు సమాధానం, తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు ఐటీ ఐటీఈఎస్ రంగంలో ప్రత్యక్షంగా 323396 మందికి ఉద్యోగాలు ఉండేది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి నేటి వరకు కొత్తగా 600,000కు పైగా కొత్తగా ఐటీ ఐటీఈఎస్ జాబ్స్ కొత్తగా సృష్టించడం జరిగింది. ఐటీ రంగంలో కల్పించిన ప్రత్యక్ష ఉపాధి, ప్రతి డైరెక్ట్ జాబ్ మళ్ళీ తిరిగి 4 ఇండైరెక్ట్ జాబ్స్ కూడా క్రియేట్ చేస్తుంది. అధ్యక్ష, థ్యాంక్ యూ.